ప్రభు నామమున మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తున్నాను. గడిచిన వారములో ఆదికాండము 6:3 వరకు మనం ధ్యానించుకున్నాం. మరలా ఒకసారి ఈ 3 వరకు చదివి 4 మనం వెళ్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేవి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 నేను. ప్రిలరా, మనుషులు తమకు మనసు నచ్చినట్లుగా, తమ శరీర కోరికలు తీరునట్లుగా దేవుని ఆలోచనలతో కానీ దేవుని సంకల్పము ప్రణాళికతో నిమిత్తము లేకుండా పట్టింపు లేకుండా ప్రజలు విస్తరిస్తున్న కొలది వీరిలో వీరు మాట్లాడుకుంటూ, వీరిలో వీరు ఉపాయాలు చేసుకుంటూ, వీరిలో వీరు ఆలోచనలు ఆకర్షణలు పెంపొందించుకుంటూ వీరికి ఇష్టమైనటువంటి మార్గములో వెళుతూ దేవునికి భిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తప్పులు పాపములు విపరీతముగా చేస్తూ వారికి వారే నష్టము చేటు చేకూర్చుకుంటూ దేవుణ్ణి ఆయాసపరుస్తూ వారు ప్రమాదములో పడిపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే 900 ఉండేటువంటి వారి ఆయుష్యును 120 తగ్గించాలి అని. ఆ పిమ్మట 4 మనం చూసుకున్నట్లయితే, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. అంటే ఈ పరిస్థితి ఉండేటప్పటికీ నెఫీలులు ఉన్నారు, తర్వాతను ఉండిరి అంటే తర్వాత కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని ముందు స్పష్టం చేస్తున్నారు. అంతకీ నెఫీలులు అంటే ఏంటి అని అంటే బలత్కారులు అని, అంటే ఒక విధమైనటువంటి మొండి వైఖరి, తీవ్రమైనటువంటి స్పందన, పాపము వైపు పరిగెత్తే స్వభావం కలిగినటువంటి జనులు, క్రూరులు అనొచ్చు, మూర్ఖులు అనొచ్చు, అలా భయంకరమైనటువంటి తత్వం కలిగినటువంటి వారు అప్పుడు ఉన్నారు, ఇక మీద కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఇంతకీ వీరు ఎలా పుట్టుకొచ్చారు అనంటే చెప్తున్నాడు, తర్వాత ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఓకే, ఈ దేవుని కుమారులు ఎవరో, నరుల కుమార్తెలు ఎవరో మనం గడిచిన వారంలో వివరణ ఇచ్చుకున్నాం, దాన్ని మనసులో పెట్టుకోండి. 5 వస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రిల్లరా, ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి విషయము, లేదా దేవుని యొక్క మనోవేదనని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, చెడుతనము భూమి మీద గొప్పది అని అన్నాడు. ఇది ఏ కోశాన కూడా ఆ మాట జీర్ణం కానటువంటిది మనకి, చెడుతనము గొప్పది ఏంటి అని. ప్రిల్లరా, అంటే ఆ దేవుడు ఆ పద ప్రయోగం చేశాడు అంటే దానిలో ఏదో తీవ్రమైనటువంటి ఉద్దేశము ఉంటుంది అని. సాధారణంగానైతే
మంచితనము గొప్పది, మదర్ తెరిసా గొప్పది అని అంటే వినటానికి ఇంపుగా ఉంటుంది, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. కానీ చెడుతనము గొప్పది అని అన్నప్పుడు లోన ఎక్కడో మెలబెట్టినట్టుగా ఉంటుంది, మంటగా ఉంటుంది, ఆవేదనగా ఉంటుంది, ఆక్రోషంగా ఉంటుంది, ఏంటిరా ఈ సమాజము అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అనడానికి గల కారణం ఏంటంటే మంచికి విలువ లేదు, మంచికి చోటు లేదు, మంచిని గౌరవించేవాడు లేడు, ప్రోత్సహించేవాడు లేడు. అదే చెడు, దాని తీవ్రత, దాని పరిస్థితులు ఎలాగుంటాయనంటే మీ అందరికీ సింపుల్గా కొన్ని విషయాలు తెలుసు. నీతి న్యాయము మంచి అనుకుంటూ పోతే మనకు పూట గడుచుడు కూడా కష్టమే. ఎక్కడున్నోళ్ళం అక్కడే ఉంటాం. ఈరోజు వాళ్ళు అంత స్థాయిలో ఎదిగారు అని అంటే మెజారిటీ విషయంలో మాట్లాడుకునేటువంటిది ఏంటంటే ఎవరినో ముంచి, ఎవరి చేతిలోనో చేయి పెట్టి, ఎవరికో అన్యాయం చేసి, మోసం చేసి పొట్టగొడితేనే కానీ వారు ఆ స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటాం. వాస్తవానికి చాలామంది విషయంలో అది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఒక రాజకీయంలో నాయకుడు ఎలా ఎదుగుతున్నాడు అనేటువంటి నజరు మనం వేస్తే సక్రమంగా మంచితనముతో ప్రజాసేవ చేసి మంచి దాతృత్వంతో మంచి ప్రేమ, స్నేహశీలం, సహనము, తనకున్నటువంటిది దానం చేయగలిగేటువంటి తత్వంతో ఎదిగిన లీడర్లు ఎంతమంది కాదు. దోచుకోవటం, బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, హింసించటం, పావులో పెట్టి భారాన దోచుకోవడం, ఈ రకమైనటువంటి దృక్పథంతో ఎదిగినటువంటి వారే ఉన్నారు. దాంట్లో ఇంకా క్రూరత్వం, షాడిజం, అవసరమైతే కొట్టడం, చంపటం కూడా జరుగుతూ ఉంటుంది. తెర వెనుక చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి నాయకులు విషయంలో వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో జరిగిపోతున్నది అని తెలిసిన జనాలు కూడా ఆ నాయకుడు మన ప్రాంతానికి వస్తున్నాడు అని అంటే ఆయన వస్తున్నాడట అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ నాయకుడు మనకు తారసపడితే నమస్కరించడానికి ఇష్టపడతాం. ఆ నాయకుడు ఇంకా కొంచెం కలివిడిగా ఉన్నట్టుగా నటిస్తే సెల్ఫీలు తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. అది ఎవడైనా సరే, అంటే మనుషుల యొక్క మైండ్ యాటిట్యూడ్ ఎలాగున్నది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాడే కాదు చెడిపోవటం, వీడిలో కూడా చెడు యొక్క పాలు ఎంతో కొంత ఉన్నది. రైట్, చెడు యొక్క పాలు ఎంతో కొంత ఉన్నది. ఒక నయీముని గురించి మనం విన్నాం చరిత్రలో, జ్ఞాపకం ఉందండి? నయీం జ్ఞాపకం ఉన్నాడా? ఆయన డ్యూటీ ఏంటండి? బెదిరియటం, దస్తావేజుల మీద సంతకాలు పెట్టించుకోవటం, వినకపోతే కొట్టడం, ఇంకా వినకపోతే చంపడం, అదే ఆయన రోజువారీ డ్యూటీ. నయీం వస్తున్నాడు అనంటే ఆ ఊరోళ్ళందరికీ భయమే, ఆఫీసర్లందరికీ భయమే, పోలీసులందరూ సలాం కొట్టి అన్న ఏం చేయమంటావు చెప్పు అనేటువంటి. అదే ఒక పేదవాడు అయ్యా నాకు న్యాయం చేయండి, నా ధనం, నాకు ఉన్నదే ఒక ఎకరం, ఆ ఒక ఎకరము మా కుటుంబానికి జీవనాధారము, దాన్ని కూడా వాళ్ళు కబ్జా చేస్తున్నారు అని అంటే వీడిని పట్టించుకునే వాళ్ళు ఎంతమంది, వీడు పట్టించుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి, పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. పిల్లరా, మొన్న విన్నాను శ్రీలక్ష్మి ఐఏఎస్ అండి, శ్రీలక్ష్మి ఐఏఎస్ జగన్ గెలిచిన తర్వాత నన్ను ఏపీ క్యాడర్కి
ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అడుగుతుందంట. తెలంగాణలో వచ్చిన ఇబ్బంది ఏంటో, ఇంతకీ ఆమె చరిత్ర ఏంటి? గనులను మేసిన గాలి జనార్దన్ రెడ్డికి సహకరించిన ది గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. గాలి జనార్దన్ రెడ్డి, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఆయన ప్రొఫెషన్ ఏంటండి? దొంగ, అంతే కదా. ఇటు ఏపీకి తెలియకుండా అటు కర్ణాటక తెలియకుండా మధ్యలో ఉన్నటువంటి గనులన్నీ దోచుకున్నాడు దొంగ, రికార్డులు మార్చాడు. వాటితోటి బంగారం కొన్నాడు, భూములు కొన్నాడు, విమానాలు కొన్నాడు, సీట్లు కొన్నాడు, అన్నీ కొన్నాడు, చివరికి ఆఫీసర్లను కూడా కొన్నాడు. ఆ ఆఫీసర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ దొంగకి? ఈయన గారు వచ్చారు, కారు దిగారు అని అంటే వరుసగట్టి సలాం చేస్తున్నారు. సార్ ఏం చేయమంటారు అని చెప్పేసి గులాంగిరి చేశారు. అవునా? అవును. నలుగురిని కొట్టి నాలుగు కుటుంబాలను చెరిపి, నలుగురిని చంపినవాడు అని అంటే మనిషికి హడలు. అడొస్తున్నాడంటే నమస్తే అన్నా అన్నా అంటాడు, లేకుంటే నమస్తే సార్ అంటాడు, వంగి దండాలు పెడతాడు. అదే మంచివాడు వచ్చాడు అనుకోండి, చూసినా చూడనట్టుగా పోతాడు. పైగా చులకన భావం మళ్ళీ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, ఏముండదు. మంచివాడు. చాలామంది కొందరు విషయంలో తొందరపడి ఒక బిరుదు ఇచ్చేస్తారు, ఒక టైటిల్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఒట్టి అమాయకుడు రా, ఒట్టి అమాయకుడు. ఒట్టి అమాయకుడు అంటే ఒట్టి అమాయకుడు, గట్టి అమాయకుడు, మంచి అమాయకుడు, చెడ్డ అమాయకుడు, ఏంది ఇది? మంచివాడు అని అంటే ఎలా ఉంటారు చెప్పండి? మామూలుగా మంచివాడు అంటే ఎలా ఉండాలి? అసలు అసలు ఫస్ట్ ఇది తెలవాలి మనకి, మంచివాడంటే ఎలా ఉండాలి? ఏమండి? తన కష్టం తాను చేస్తూ, తన బుక్కెడు తాను తింటూ, చేతనైతే ఇతరులకు సహాయము చేస్తూ, లేదంటే తన మానాన తాను ఉండేవాడు మంచివాడు. ఇంతకంటే మంచితనం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంతేనా? ఇతరులను ఆశించడు, తనకున్నది అవసరమైతే ఇతరులకు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, అది కూడా వీలవుతలేదనుకే తనంతట తాను ఉంటాడు, ఒకళ్ళకి నష్టం అయితే చేయడు. మంచివాడు. ఈ మంచివానికి సమాజం ఇచ్చేటువంటి బిరుదు ఏంటంటే వాడొట్టి అమాయకుడు. ఎందుకంటే ఇక్కడ ఈ వాడలో ఏలుళ్ళైనా వాడు రాడు, ఏ ఫంక్షన్ అయినా పెద్దగా కనబడడు. ఓ తినే కాడు ఉండడు, ఓ తాగే కాడు ఉండడు, ఓ ఆడే కాడు ఉండడు, ఓ పాడే కాడు ఉండడు. ఎందుకు కాడు వచ్చి దద్దమ్మ. ఇలా మంచివాడిని ఇలాంటి పదజాలంతో, దద్దమ్మనో అమాయకుడనో వేస్ట్గాడనో ఇలాంటి పదజాలంతో, నిజంగా మంచివాడిగా ఉండాలనుకున్నటువంటి వాడిని కూడా గెలుకుతున్నటువంటి రకం. వాడు 4 సార్లు ఈ మాటలు వింటే వాడికి ఏమవుతుందంటే వాడికి ఒకలాంటి రోషం వచ్చేస్తుంది. అమ్మ నేను ఇంత మంచిగుంటే నాకు ఇలాంటి టైటిల్ ఇస్తాను, ఇట్లా కుదరదు, నేను కూడా వేషం మార్వాలి అని అనుకుంటాడు. అప్పుడు చేతికో కడెం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నెత్తికో రిబ్బన్ కడతాడు, అవునా, ఓ సిగరెట్ పాకెట్ కొని జేబులో పెట్టుకుంటాడు, సాయంత్రం అయితే ఓ బాటిల్ కొడతాడు, ఎవరో రారా అంటాడు ఇక, ఏమండి అంతే. అంటే వీడిని ఒక రకంగా ఇన్సల్ట్ చేశారు, ఒక రకంగా వాడిని మైండ్ తిన్నారు, వారిదైనటువంటి భాషతో వీడిని ట్యూన్ చేశారు.
వాడు మారిపోయాడు. పిల్లరా, సమాజము చెడ్డది, సమాజము మంచిది కాదు. అందుకే నేను అంటాను, సమాజమును చూడొద్దు. నీవు నీ ప్రవర్తనని నిలబెట్టుకోవటానికి, నీ మంచితనాన్ని నిలబెట్టుకోవటానికి కొలమానము సమాజము కాదు. నీకు కొలమానము దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ, వాక్యము, బ్రతికిపోయిన భక్తులు, బ్రతికిపోయిన భక్తులు. అక్కడో ఇక్కడో నేటి తరములో బ్రతుకుతూ ఎదురీదుతున్న భక్తులు, వీరిని మనం చూడాలి, వీరిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక బిన్ లాడెన్ ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి? ఒక సద్దాం హుస్సేన్ ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి? నయం తర్వాత నయములు చాలామంది తయారవుతున్నారు, అంటే స్ఫూర్తిగా తీసుకొని కదా, రైట్? వీళ్ళని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి? ఒక మదర్ తెరిసాని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోకూడదు? ఒక అంబేద్కర్ని, అంటే జస్ట్ మంచి అనేటువంటి దాని విషయంలో ఆయన ఎందుకు స్ఫూర్తి తీసుకోకూడదు? లేదంటే నిజంగానే మనం భక్తి కోణంలో మాత్రమే ఆలోచిస్తే ఒక కొర్నేల్ని మనం ఎందుకు మాదిరిగా చేసుకోకూడదు? ఎంతమంది స్త్రీలు లేరు, ఎంతమంది పురుషులు లేరు? నీకు చేత, అంటే మనల్ని అంతా ఎట్లా అంటే ఏటవాలు ఎటు ఉంటే అటు జారే రకం. కొంచెం ఇట్లా హైట్ ఉన్నది అని అంటే అటు పాకడ, అబ్బాయి ఎవడు వాగుతారా జారుడు అంటే ఏమున్నది, అలా కూర్చున్నామంటే జారుతూనే ఉంటాం. అలాగే తప్పు చేయటం అనేటువంటిది ఏటవాళ్ళు టైప్ అనమాట, అది దాని పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదు. దానికి నిగ్రహ శక్తి, దానికి పట్టుదల, దానికి రోషం, పౌరుషం, ఆరాటం, పోరాటం ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. ఒడిదిడుకు వేసినమా డొలుకొట్టుకుంటే పోడే. అదే ఎత్తును ఎక్కాలంటే ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి, పట్టు ఉండాలి, చెమటోడ్చాలి, అవునా, కష్టపడాలి. మంచితనము అనేటువంటిది ఒక ఎత్తును ఎక్కడం లాంటిది పిల్లరా. కానీ సమాజం అంతా ఏటవాలు వైపు వెళ్ళేటువంటి వారే కనుక మెజారిటీ ఎటువైపు ఉంటే దాన్ని సమర్థించుకునేటువంటి రకం కనుక అదే మంచి అనేటువంటిది. ఆ చెడును కూడా 10 మంది కలిసి మంచి మంచి అని పలుసార్లు మాట్లాడుకోవటం మూలంగా ఆ చెడే మంచి అన్నటువంటి దృక్పథంతో మనుషుల మెదళ్ళలో మెదిలిపోతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా డైలమాలో పడిపోతుంటారు, అసలు నేను చేసేది ఇంతకీ వీళ్ళందరూ ఇట్లా అంటున్నారంటే నేను చేసేది తప్ప, ఓప్ప నేను తేల్చుకోలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే 10 మంది అలా మాట్లాడుతున్నప్పుడు కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది, రైట్? పిల్లరా, అలా ఈ భూమి మీద చెడును చేసేటువంటి వారు ఎక్కువైపోయారు, చెడును ప్రోత్సహించేటువంటి వారు ఎక్కువైపోయారు. చెడుతనము గొప్పది అని అంటే చెడుకు ఇచ్చినంత రెస్పెక్ట్ మంచికి ఇవ్వటం లేదు. అందుని గురించి దేవుడు అక్కడ పదజాలాన్ని వాడాడు, నరుల చెడుతనము గొప్పది. అవును, చెడ్డోడే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, చెడ్డోడే సమాజంలో గౌరవ వందనాలు పొందుకుంటున్నాడు. కాబట్టి మనుష్యులలో చెడుకు ఇచ్చినంత విలువ, చెడుకు ఇచ్చినటువంటి గౌరవం, చెడుకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, చెడు యొద్ద చూపించినంత వినయం మంచి యొద్ద చూపించటం లేదు. దాని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అంటే మనుషుల తీరును బట్టి, మనుషుల మానసిక స్థితిని బట్టి, మనుషుల ఆలోచనలో ఏ దృక్పథము దాగి ఉన్నదో దాన్ని బయట పెడుతున్నాడు ఇక్కడ దేవుడు. నరుల చెడుతనము గొప్పదనియు, వారి హృదయములలో యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఉదయం లేచినది మలుకొని పడుకునేంత వరకు చాలామందిలో ఎవరిని
మోసం చేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని ముంచుదామా, ఎవరిది కబ్జా చేసుకుందామా అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారే అనేటువంటి విషయం నిజం మనం కూడా గమనిస్తూ ఉంటాం. ఈరోజు అవకాశాలు లేక అందరూ మంచివారుగా కనబడుతున్నారే కానీ ఏదేనో వనంలో చెట్టు ఎందుకు వేసాడు అనే పాఠం గురించి ఆలోచించుకున్నాం కదా, రైట్? తప్పు చేయడానికి అవకాశం లేక అందరూ మంచి వాళ్ళలాగానే కనబడుతున్నారు కానీ అవకాశమే గనక ఉంటే అందరూ అగ్రస్థానంలో ఉండేటువంటి వారే. ఏమండి, అందరూ వారి చెడుతనాన్ని బట్టబయలు చేసేటువంటి వారే. ఎస్, మనుషులలో మనం గమనించవచ్చు. ఒక చిన్న అబద్ధం ఆడితే 100,000 రూపాయలు మన సొంతం అవుతున్నాయి, అయినా దీన్ని పెద్దగా పట్టుకునేటువంటి అవకాశం ఏమీ లేదు అన్నటువంటి తరుణంలో నువ్వు ఎటువైపు నిలబడతావు? చాలామంది గోడ మీద పిల్లులు అటు ఇటు చూస్తూ ఉంటారు, ఎవరు ఏం గమనించట్లేదు, ఎవరు నన్నేం పట్టే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఆ చిన్ని అబద్ధాన్ని ఆడటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ దొంగ సాక్ష్యాల విషయంలో కానివ్వండి, మోసాల విషయంలో కానివ్వండి, జరిగేటువంటివి అలాగే కనబడుతూ ఉంటాయి. నరుల చెడుతనము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఈ మధ్యలో ఆడేవాడు బయట ఉన్మాది బయటపడ్డాడు కదండి, అమ్మాయిలను చెరిపిన ఉన్మాది శ్రీనివాసరెడ్డి. ఎవరండి? బాజ్పురా, ఆజ్పూర్, రైట్? ఏంటి వాడు వాడు ఆలోచన ఏంటండి, వాడి వృత్తి ఏంటి, ఆ నేపథ్యం ఏంటి? వాడు 24 గంటలు వాడు బండేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడంటే ఏదో పని మీద పోతున్నట్టుగా లుక్ ఇచ్చి వాడు చేసిందంతా కూడా ఒక దారుణమైనటువంటి. అలాగే ఒక్కొక్క నేరాల గురించి, ఒక్కొక్క ఘోరం గురించి అసలు నోటితో మాట్లాడుకోవటానికే కొంచెం ఇబ్బందిగా అనిపించేటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ఈ కేసులన్నింటినీ మనం చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి విషయం. ప్రమాణాలు చేసి బాస ఆడి బ్రతికి ఉన్నంత కాలము నీకు నేను నువ్వు నాకు అన్నట్టుగా తోడుగా ఉంటాము అని ప్రమాణం చేసి వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఒక మంచంలో పడుకునేటువంటి, ఒకరికి ఒకరు అభయం ఇచ్చుకొని ఒకరికి ఒకరు ధీరనిచ్చుకోవలసినటువంటి వారిలో ఒక భర్తే కసాయిగా భార్యను చంపుతున్నాడు అనంటే, లేదా ఒక భార్యే భర్తను చంపిస్తున్నది అనంటే, ఎవరిని నమ్మే పరిస్థితి ఉన్నా చెప్పండి. ఈ ఈ ఈ సిటీ ఎడిషన్లలో ఇవి చదివి యాస్ట్ వచ్చుతున్నదండి. ఆ పేపర్ ముట్టుకోవాలంటేనే అసలు ఎందుకు, కాకపోతే ఏంటంటే నాబట్టి వాడు లేటెస్ట్ అప్డేట్లు చెప్పాలి అన్నట్టుగా అది చూడటం తప్ప, అది చూడటానికి అంతగా ఇష్టం కలుగుతున్నటువంటి వార్తలు కావవి. కన్న పిల్లలను దారుణంగా అమ్ముకోవటం ఏంటి, చెరపటం ఏంటి. ఇంకా ఈ మధ్యలో ఏం చూస్తున్నాం, ఆడెవడో శాంసన్ అట, పాస్టర్ శాంసన్, ఆడికి బైబుల్ ఓనమాలు రాదు. వాడు బైబుల్లోనే 4 పదాలు పట్టుకున్నాడు, ఒకటి అమావాస, ఒకటి పౌర్ణమి, 3వది అభిషేకం, తర్వాత దయ్యం దాన్ని వెళ్ళగొట్టడం, చేతబడులు వాటిని తీసేయటం, రైటండి? నీలో ఉన్న దయ్యం పోవాలి అనంటే
అర్ధరాత్రి నువ్వు ఒకదానివే రావాలి, న్యూడ్గా ఉంటే తైలం పోసి అభిషేకం చేస్తే నీలో ఉన్నటువంటి దయ్యము క్షుద్రశక్తులు చేతబళ్ళు అన్నీ పోతాయి అనౌన్స్మెంట్. అమాయకురాళ్ళు వెళ్ళటం, వాడి చేతిలో బలవ్వటం, బయటికి చెప్పుకోలేకపోవటం, అలాగని దాన్ని మింగలేకపోవటం, ఏంటండి ఎలాంటి దారుణాలు జరుపుతుంది అంటే, భక్తుడని లేదు, భక్తిహీనుడని లేదు, తాగుబోతోడని లేదు, తాగనోడని లేదు, అధికారని లేదు, సామాన్యుడని లేదు, అందరిది అదే తతంగం, అందరిది అదే తతంగం. ఇప్పుడు దేవుడు పడుతున్న బాధ అది, నరుల చెడుతనము భూమి మీద కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. సంతాపము అంటే ఏంటండి? సంతాపము అమరవీరుల దినోత్సవము, అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగినప్పుడు ఏం చేస్తారు? సంతాపమును వ్యక్తం చేస్తారు. సంతాపమును వ్యక్తం చేయటం అంటే అసలు ఏం చేయాలి చెప్పరా? సంతాపం వ్యక్తం చేయటం అంటే ఏం చేయాలి అసలు? వారిని గురించినటువంటి జ్ఞాపకాలతో 2 నిమిషాలు మౌనంగా బాధని వ్యక్తీకరణ చేసుకోవటం, అంతే కదా? నిజంగా బాధ వ్యక్తీకరణ చేయటం అనేటువంటి దానికి ఈ నిమిషం నుండి ఈ నిమిషం వరకు బాధను వ్యక్తీకరణ చేద్దాం అన్నట్టుగా వచ్చేది వ్యక్తీకరణ అండదు. మా అమ్మ చనిపోయిందండి, నేను ఇప్పుడు కొంచెం ఫంక్షన్లో ఉన్నాను, ఇప్పుడు ఏడో తలుచుకోలే కానీ రేపు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ ఏడుపు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం అండి, మీరు అందరు రండి అని వెళ్తారా? అదో ఏడుపు, అదో బాధ, అదో ఏర్పాట. సంతాప సభలు, సంతాప సభలు ఎంత దారుణమైన విషయం. ఎవరైనా పొలిటీషియన్ చనిపోయాడు అనుకోండి, పార్లమెంటో లేదంటే అసెంబ్లీలో ఫస్ట్ డే ఏం చేస్తారు? వారి పేరట సంతాపము ఏర్పాటు చేసి ఆ రోజు హాలిడే డిక్లేర్ చేసుకుంటారు మళ్ళీ వీళ్ళు. అదో అదో సా పూర్వకాలంలో కనుక మాకు లీవ్ దొరికింది అన్నట్టుగా వీళ్ళు ఒక లీవ్ అది. అరే ఆ సంతాపంలో ఏం చేస్తారు? సంతాపంలో ఏం చేస్తారు? ఏమండి వీడికి గిట్టని వాడైతే నిలబడ్డట్టే నిలబడి, మౌనంగా ఉన్నట్టే ఉండి, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగానే ఉండి, నిజంగా అంటే వీళ్ళని నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ నేపథ్యం ఏంటో మనకు తెలుసు కాబట్టి, వాళ్ళ తత్వాలు ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఏమనుకుంటాడు మౌనంగా ఉన్నట్టు సంతాపం వ్యక్తం చేసినట్టుగా ఉండి, మాగజచ్చిండు లేకుంటే నాకు చాలా వీడు నాకు పోటీగా వస్తాడా? మాగజచ్చిండు అని మనసులో అనుకొని కళ్ళు మూయటం సంతాపమా? ఏమండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి సంతాపము అని అంటే అదేంటంటే ఆ బాధని మరవలేరు, అలాగని బయటికి చెప్పుకోలేరు. అదో రకమైనటువంటి మానసిక మౌన రోధన. దేవుడు కూడా సంతాపము నొందిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భూమి మీద తాను ఎన్నో ఆశయాలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో సంకల్పాలతో, ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో ఏర్పాట్లతో, ఎన్నో ఏర్పాట్లతో ఆదామును కని, కయీను కని, హేబెలును కని, షేతును కని, వారి ద్వారా వందలాది వేలాది పిల్లలను కంటున్నప్పుడు
నాకు కుమారుడు పుట్టాడు నా వంటి వాడు, రెండో కుమారుడు పుట్టాడు నా వంటి వాడు, మూడో కుమారుడు పుట్టాడు నా వంటి వాడు, కుమార్తె పుట్టింది నా వంటి వాడు నా వంటిది, ఇంకో కుమార్తె పుట్టింది నా వంటిది, పిల్లలందరూ పుట్టారు వీళ్ళు నా వంటి వాళ్ళు, నా ప్రతిరూపాలు, నా ఆలోచనల ప్రతిబింబాలు, నా ఆశయ సాధనాలు, నా స్వాస్థ్యాలు, నా గారాలు, నా ముద్దులు, నా మురిపములు, నా ఇష్టాలు, నా కలల స్వరూపాలు అని ఆనందపడవలసినటువంటి ఆయనకి ఒకడు ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు, కయీను హత్య చేశాడు, ఆ తర్వాత ఇక పుడుతూ వస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క నేరములు, ఘోరములు, తప్పులు, పాపాలు చేసుకుంటూ పోతుంటే ఆయన గుండెలు అవిసిపోతున్నాయి, ఆయన గుండె అవిసిపోతున్నది. అనుకున్నదేమిటి, జరుగుచున్నది ఏమిటి? పైగా దీనికి ముందు ఏం జరిగింది అని అంటే సాతానుతో శపథం జరిగింది. తన పిల్లలను కంటున్నటువంటి క్రమంలో దేవదూతలను పిలిచి, ఇదిగో నేను కుమారులను కనబోతున్నాను, వారు నాకు వారసులుగా ఉంటారు, నా పిల్లలకి మీరు ఏ లోటు రాకుండా లాగున మీరు పరిచారము చెయ్యాలి అన్నప్పుడు, ఆ పరిచారకులైనటువంటి దేవదూతుల్లో కొంతమందికి ఈర్ష్య పుట్టుకొచ్చింది. ఆ ఈర్ష్య కాస్త ద్వేషంగా మారింది. మేము ఇన్ని రోజులు యహోవాకి జయము, దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా అనంటూ దేవుని యొక్క కోట గుమ్మములు అదురులాగున మేము అతనికి జయనాదాలు చేస్తూ అతనికి సేవ చేసుకుంటూ వస్తే, ఇక సమస్తము మాదే, సమస్తము మేమే అనుభవిస్తామనేటువంటి దృక్పథంతో మేముంటే, ఆలోచనలతో ఆశలతో మేముంటే, ఉన్నట్టుగా ఉండి పక్కలో బాంబు వేసినట్టుగా నేను కుమారులను కంటున్నాను, వారు నాకు వారసులుగా ఉంటారు, వారికి మీరు పరిచారము చెయ్యాలి అని చెప్పి మమ్మల్ని నౌకర్ల కింద జమకట్టి వారిని మాత్రం కుమారులు అని చెప్పి వారసులు అని చెప్పి చెబుతాడా? ఇది ఎక్కడి న్యాయం? ఇది అన్యాయం. దీన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. దీన్ని మనం తిరస్కరించాలి. దీనికి మనం ఎదురు తిరగాలి అని తన వెంట ఉన్నటువంటి కొంతమందిలో లేనిపోని విషయాలు నూరిపోసి వారి ఆలోచన సరళిని కూడా చెరిపి మార్చి ఒక గుంపును తయారు చేసుకున్నది. దేవా, ఇన్ని రోజులు సేవ చేసినటువంటి మమ్మల్ని మరిచి సేవకులమంటూ మమ్మల్ని ఒక మూలకు చేర్చి ఎవరిని చూసుకొని, ఎవరిని ఊహించుకొని, ఎవరిని నా పిల్లలు అనుకుంటున్నావో, ఎవరిని నా వారసులు అనుకుంటున్నావో, ఎవరు నన్ను తండ్రి అని పిలుస్తారు అనుకుంటున్నావో, ఎవరు నీ ఇష్టాన్ని నెరవేర్చి నిన్ను సంతోషపరుస్తారు అని నువ్వు అనుకుంటున్నావో, ఆ నీ పిల్లలు నీకు పిల్లలు కాకుండా చేస్తాను. ఎస్, ఎవరు నన్ను తండ్రి అని పిలుస్తారు అని నువ్వు అనుకుంటున్నావో వారి నోటనే నిన్ను తండ్రి అని పిలవకుండా చేస్తాను. నీ మాట వినకుండా, నిన్ను గౌరవించకుండా ఉంటారు అని నిరూపిస్తాను. వాళ్ళను నువ్వు ఏదో గొప్పగా ఊహించుకొని అంత గొప్పళ్ళు కనుక వారసులుగా చేస్తాను అని అనుకుంటున్నావు కదా, వారిలో అంత గొప్పతనము లేదని, వారిలో అంత మంచి మనసు లేదని, వారిలో అంత దైవత్వము ఆత్మీయత ఏమీ ఉండదని మీరు గనక నాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే నేను నిరూపిస్తాను అని సవాలు చేసినప్పుడు, ఆలోచన చేసినటువంటి దేవుడు
ఇది రెండు విధాల ప్రయోజనము అని అనుకున్నాడు. ఒకటి, ఆత్మాభిమానం కలిగినటువంటి వాడుగా సవాలుకి బెదరకుండా ఉండటం, అంటే సవాల్ని తిరస్కరించినటువంటి వాడుగా కాకుండా స్వీకరించినటువంటి వాడుగా ఉండాలి. రెండవది, నిజంగా అది చెరిపితే చెరిచబడేంత బలహీన పరిస్థితుల్లో ఉండేటువంటి వాడు నాకు వారసుడు అని అంటే నాకు కూడా అవమానకరమే, నాకు కూడా అంత మంచిది కాదు, అసలు నాకు అలాంటి వాడు వద్దు, అలాంటి భ్రష్టుడు నాకు వద్దు, నాకు కావలసినటువంటి వాడు నా అంత గొప్పవాడుగా ఉండేటువంటి వాడు, నా అంత ఉన్నతంగా ఆలోచించేటువంటి వాడు, నా అంత పరిశుద్ధముగా ఉండేటువంటి వాడు, అంత వెలుగు వాడిలో ఉండాలి, అంత జ్ఞానం వాడిలో ఉండాలి, అంత స్థైర్యం వాడిలో ఉండాలి, అంత ఆధ్యాత్మికత వాడిలో ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండాలి అనంటే ఇలాంటి పరీక్షకి అవకాశము ఇవ్వటము మంచిది అని అనుకున్నాడు, మంచిది అని అనుకున్నాడు. పిల్లరా, అలా సరే అని చెప్పి సాతానుకు అవకాశము ఇవ్వటం జరిగింది. నా పిల్లలు నా కొమ్ము గెలిపిస్తారు అని ఆయన అనుకుంటూ ఉంటే దినదినము ఏం జరుగుతున్నది, ఆయన తల దించుకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఒకడొక్కడు ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతుంటే ఆయన తన బాధని ఎవరికి చెప్పుకోవాలో పాలుపోనేటువంటి పరిస్థితి. ఒకనొక కాలంలో ఆకాశమా ఆలకించుమని ఆకాశానికి చెప్పుకున్నాడు, భూమి చెవియొగ్గుమని నేలకు చెప్పుకున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత దొడ్డిని ఎరుగును, ఈ నా పిల్లలకు తెలివి లేదు, వీరు నాకే ఎదురు తిరిగి ఉన్నారు, నేను ఎవరికి చెప్పుకునేది, ఏమని చెప్పుకునేది అని తన బాధ ఎక్కడ వెల్లడి చేసుకున్నాడండి, నౌకర్ల యొద్ద. ఆకాశము భూమి అంటే ఎవరండి, దేవదూతలు అవునా, ఆ దేవదూతలు అంటే మన నౌకర్లు, నౌకర్లకి తన బిడ్డలను గురించినటువంటి బాధ నౌకర్లకి సేవకులకు చెప్పుకుంటున్నాడు అని అంటే ఎంత దయానీయకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, అర్థం చేసుకోవాలి మనం, దయానీయకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి నౌకర్లను గురించిన సమస్యలు వస్తే తండ్రి పిల్లలకు చెప్పుకోవటం అనేటువంటిది బాగుంటుంది, కానీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆ బాధని నౌకర్లతో పంచుకోవటం అనేటువంటిది కాస్త జాలి గొలిపించేటువంటి విషయం, బాధ కలిగించేటువంటి విషయం. ఇలా వారందరూ తప్పులు చేస్తూ ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఒక మాట, ఒక సందర్భాన్ని తీసుకుంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనది చిన్న నౌకరి అయినా, జీతం వచ్చేది కొంచెమే అయినా, తన కోరికలన్నీ చంపుకొని, ఆశలన్నీ చంపుకొని, నోరు గట్టుకొని, కడుపు గట్టుకొని, పైసా పోగు చేసి పిల్లలని ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి అని చెప్పి ఒకడిని మెడిసిన్ చదివిస్తున్నాడు, ఇంకొకడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు, లక్షలు కుమ్మరిస్తున్నాడు. ఇతడి ఒంటి మీద చొక్కా చినిగినా సరే అనుకుంటున్నాడు, కానీ నా పిల్లలకు మాత్రం ఏ కొదవ రాకూడదు అనుకుని కష్టపడుతున్నాడు. బాగానే చదువుకుంటున్నారనుకుంటున్న తరుణములో ఉన్నట్టు ఉండి ఒక వార్త, గుండెల్లో గుణపంగు చిన్నట్టుగా వచ్చిన వార్త, పెద్ద కుమారుని పిలుచుకున్నాడు, ఒరే మీకేం తక్కువ చేశానురా, మీకేం అన్యాయం చేశానురా, నేను
మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, నాలాగా కష్టపడకూడదు, నాలాగా దారిద్ర్యంలో ఉండకూడదు, మీరు ఉన్నతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతో కలకలలాడాలి అని చెప్పి నేను ఆశపడి మీకోసం లక్షలు ఖర్చు పెట్టాను కదరా. మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారేమో నేను అనుకుంటే ఈరోజు చిన్నోడు ఏం చేశాడో చూసావట్రా, ఏం చేశాడో చూసావట్రా. వాడు రోజు ఉదయం బ్యాగు జబ్బనేసుకుని వెళుతూ ఉంటే కాలేజీకి వెళ్తున్నాడని నేను అనుకున్నాను, కానీ కూనీకోర్లు చేస్తున్నాడని ఈరోజు తెలిసింది. ఎస్ఐ గారు చీటి పంపించారు, వ్యసనాల కలపాటు పడ్డాడట, గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారట, హత్యలు చేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు బంధువులు, ఆఫీసులో స్నేహితులు, వీళ్ళు వాళ్ళు నీ కొడుకులు ఏం చేస్తున్నారయ్యా అనంటే, నేను పెద్దోడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, చిన్నోడు మెడిసిన్ చేస్తున్నాడు అని గొప్పగా కాలర్ ఎగరేసుకుని చెప్పాను నేను. ఈరోజు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది, ఈ వీధిలో నేను ఎలా నడుచుకుంటూ వెళ్ళేది, ఎలా వెళ్ళేది అని తన బాధని పెద్ద కుమారుడితో పంచుకుంటాడు. కానీ పెద్ద కుమారుడు కూడా అదే తంతైతే ఇప్పుడు తన బాధని ఎవరితో పంచుకోవాలి? సమాజంతో పంచుకోగలడా? ఎందుకంటే నిన్నటిదాకా ఏమని చెప్పుకున్నాడు, వాళ్ళు చదువుతున్నప్పుడే డాక్టర్ అయినంతగా ఫీల్ అయిపోయాడు ఆయన. అంటే ఆయన ఆశ అంత గొప్పగా ఉంది. డాక్టరు అన్నాడు, ఇంజనీరు అని అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళు డాక్టర్ కాకపోగా హంతకులైపోయారు. ఆ బాధని ఒకరికి చెప్పుకోలేరు, అలాగని మింగలేరు, దాచుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలు పోనటువంటి నిస్సహాయ స్థితికి లోనైపోయి ఇంటిలోనికి వెళ్ళి తలుపు గడియ వేసుకొని ఓ మూలన కూర్చొని ముక్కి ముక్కి ఏడుస్తూ ఉంటారు, గుండె లవిసేలా రోదిస్తూ ఉంటారు, బాదుకుంటూ ఉంటారు. ఆ బాధ భయంకరంగా ఉంటుంది, దానిని సంతాపము అని అంటారు. అది పెద్ద శబ్దముతో రాదు బయటికి ఏడుపు, అలాగని కంటి వెంట కన్నీరు దారా ఆగదు. తినాలనిపించదు, తాగాలనిపించదు, పడుకోవాలనిపించదు, ఎటు పాలు పోదు. అలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితికి లోనవ్వటమే సంతాపపడటము. దేవుడు సంతాపపడి హృదయములో నొచ్చుకొనెను. హృదయం అనగానే మన వాళ్ళు మామూలుగా ఈ గుండె ప్రాంతాన్ని చూపిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అదొక సింబాలిక్ మారిపోయింది, కానీ వాస్తవిక పరిస్థితి వేరు. హృదయంలో నొచ్చుకునేటువంటి గుండెలో నొప్పి వచ్చింది అని, కేవలం ఇక్కడ అలంకార ప్రాయంగా మాత్రమే దాన్ని తీసుకోవాలి. దేవుని కూడా ఒక గుండె ఉన్నదని కాదు, అది అర్థం చేయించడానికి ఒక అలంకారపూరితమైన పదప్రయోగం. గుండెలో నొప్పి వచ్చింది, ఏమంటే ఎప్పుడు వస్తుందండి గుండెలో నొప్పి మామూలుగా మనుషులకి? తట్టుకోలేనంత ఒత్తిడి వచ్చినప్పుడు, అది వార్త కావచ్చు, విషయం కావచ్చు, కనిపించింది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తట్టుకోలేనంతగా వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. దాన్ని మనం గుండె నొప్పి అంటాం, గుండె పోటు అని అంటాం, హార్ట్ స్ట్రోక్ అంటాం, రకరకాలైనటువంటి పదాలతో పిలుస్తూ ఉంటాం. మెట్టికి అదొక భయంకరమైనటువంటి బాధ. ఇప్పుడు దేవుడికి నొప్పి ఎక్కడొచ్చిందట? హృదయములో. అంటే గుండె నొప్పి తెప్పించాం, అంటే తట్టుకోలేనంత ఒత్తిడి. ఎవరి మూలముగా? కలలు కని ప్రణాళికలు వేసి
కన్నా బిడ్డల మూలముగా, కన్నా బిడ్డల మూలముగా. ఏమండి అంటే తాను తన పిల్లలను కన్నందుకు తనకు ఆనందం మిగిలిందా, దుఃఖం బాధ మిగిలిందా అంటే దుఃఖమే మిగిలింది. పిల్లలు తండ్రికి ఇచ్చిన బహుమానం అది, పిల్లలు తండ్రికి ఇచ్చినటువంటి బహుమానం. విరోధి అయినటువంటి అపవాది ముందు ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఓటమి, ఒక రకమైనటువంటి ఓటమి. ఆయన గెలవలేక కాదు, ఆడుమని మనల్ని మైదానంలోనికి పంపిస్తే మనము ఓడి దేవుని పేరును ఓడించాం. పిల్లరా, ఆయన కొమ్మును గెలిపించవలసినటువంటి మనము దించేసాం. అందుకే ఆయన చాలా నొచ్చుకున్నాడండి, నొచ్చుకున్నాడు. తన వాళ్ళు చేసినటువంటి దాన్ని బట్టి నేను సృజించిన నరులను ఎనవచనంలో ఉన్నాం, సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొను ఎడవచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇదంతా? దీనివలన నాకున్న సుఖం ఏంటి, నాకున్న సంతోషం ఏంటి, ఆనందం ఏంటి, నాకు కలిగిన లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఏమీ లేనప్పుడు ఎందుకు ఈ దరిద్రులు, ఏమీ జరగనప్పుడు ఎందుకు ఈ ప్రకృతి, ఈ సంపద? ఇదంతా తుడిచి వేస్తాను, నిర్ణయం తీసుకున్నాడు. కాదనగలవాడెవడు, అడ్డు రాగలవాడెవడు? దీనంతటిని తీసేస్తాను, తీసేస్తాను. ఎలాగనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. 8వ వచనం, అయితే ఈ వేలాది మందిలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. బా, చిన్న నలుసు దేవుని దృష్టిని ఆకర్షించింది. ఎక్కడో గుడ్డి దీపం లాంటి వెలుగు, ఎక్కడో లోతైన బావిలో చిన్న నీటి బిందువు, దేవుని మనస్సును చూరగొన్నది, దేవునిలో ఒకలాంటి చిరు ఆశ మొగ్గ తొడిగింది. వీడు బాగున్నాడే, వీడు బాగున్నాడు, వీడిని బ్రతికించుకుందాం. వీడు బాగున్నాడు గనక వీడిని బ్రతికించుకుందాం, వీడిని బ్రతికించుకుందాము. అందరినీ తుడిచేయాలనుకున్నటువంటి ఆయనకి నోవహు రూపములో ఒక ఆశ కలిగింది. ఆ నోవహును బ్రతికించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. అన్ని వేల మందిలో అందరూ ఒకటై ఉంటున్నటువంటి వేళలో వారందరికీ భిన్నముగా ఏ తప్పులు చేయకుండా తను తను కాపాడుకుంటూ తన పరిశుద్ధతని తాను నిలబెట్టుకోవటం అంటే మాటలు చెప్పుకున్నంత తేలికైన విషయం ఏం కాదండి. మురుకు బట్టిన ఈ గబ్బు సమాజంలో తిరుగుతున్నటువంటి మన మీద దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ దాన్ని తప్పించుకుంటూ మురికి గుంటలోని తామరాకులా నిలబడటము అనంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు. నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు. నీతిపరుడును తన తరములో నిందించటానికి అవకాశం లేనటువంటి నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు తర్వాత దేవునితో నడిచినవాడు నోవహు. నోవహుకి సల్యూట్ చేయాలండి, ఎందుకంటే ఆయా తరాలలో ఇలాంటి మహానుభావులు నిలబడుతూ వచ్చారు కాబట్టి తరాలు ఇప్పటి వరకు నిలబడ్డాయి. భక్తి ఇప్పటి వరకు ధారగా ప్రవాహముగా కొనసాగుతూ వచ్చింది. లేదంటే ఎక్కడో ఒక దగ్గర అది తెగిపోయేటువంటిది. ఆ చైన్ నిలబడుతూ వచ్చింది. అంటే నోవహు రూపములో దేవుని కొమ్ము నిలబడింది, దేవుని కొమ్ము నిలబడింది. అప్పుడు సాతాను ఉంటుంది, దేవా చూసావా, అందరూ మీరే అన్నారు కదా, అందరూ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, అందరూ చెడిపోయారని అన్నావు అని అంటున్నప్పుడు ఒక్కడిని మరిచిపోయావు సాతాన. ఎవరతడు ఎవడతడు అక్కడ చూడు నా వింటాడు నోవహు. వీడెట్లా మిగిలిపోయి, వీడెలా మిగిలిపోయి, నా కంట్లో పడలా, నేను ప్రయత్నం చేయలేదా చేయకుండా ఉండనే? నువ్వు చేశావు కానీ వాడు నీకు చిక్కలేదు, నీకు దొరకలేదు. పిల్లరా 10వ వచనంలో 9వ వచనం, నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 10వ వచనం, షేము హాము యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. ఇది 5:32లో మనం చదువుకున్నాం. ఎన్నో వయసులో 500 ఏండ్లు గలవాడై ఈ ముగ్గురి కుమారులను కనెను. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం చెడిపోయి ఉండేనంటే భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయి ఉండెను అని దాని అర్థం. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. బలత్కారంతో నిండి ఉండెను అనంటే ఓ పని చెయ్యడు, ఓ పాటు చెయ్యడు, ఓ చదువు లేదు, ఓ సంధ్య లేదు, కానీ వానికి 3 పూటల మేపాలి, ఇంకా లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు అంటాడు, బైక్ అంటాడు, కార్ అంటాడు, అందులోనికి పెట్రోల్ అంటాడు, ఇయ్యకపోతే ఇంటిలో నానా హంగామా చేసేస్తాడు, నానా రచ్చ చేసేస్తాడు, బలప్రయోగం చేసేస్తాడు. అలా ఈ దేవుని ఇల్లు అనేటువంటి ఈ లోకములో ఈ సమాజం అలా తయారైపోయింది. బలత్కారులు అంటే చెడువైపు బలత్కారముగా వెళ్ళేటువంటి వారు. 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చెరిపేసుకుని ఉన్నారు. ఇలా సమాజమంతా చెడిపోయినటువంటి తరుణములో నోవహు ఒక్కడు నీతిమంతుడుగా దేవుని మనసును చూరగొన్నాడు. అప్పుడు నోవహును పిలుచుకొని హక్కును చేర్చుకొని అతనికి ఒక విషయం చెబుతున్నాడు. ఏమిటా విషయం, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రమణారెడ్డి గారు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాను.